హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు టాప్ 5 తెలుగు. ఈరోజు ముంబై మహానగరం గురించి మనకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. నంబర్ 1, 16 ఏప్రిల్ 1853 మన ఇండియాలోని ఫస్ట్ ట్రైన్ ముంబై నుండి థానేకి నడిపించారు. ట్రైనే కాకుండా 15 జులై 1926లో ఇండియాలోని ఫస్ట్ బస్ కూడా ముంబైలోని ఆఫ్ఘన్ చర్చ్ నుండి క్రాఫెడెడ్ మార్కెట్కి బస్ నడిపారు. నంబర్ 2, ఈ ప్రపంచంలోనే అన్నిటికన్నా ఖరీదైన బిల్డింగ్ ముంబైలోనే ఉంది. ఈ బిల్డింగ్ పేరు యాంటిలియా. దీన్ని 27 స్టోరీ స్కై స్క్రాపర్ అని కూడా అంటారు. ఈ యాంటిలియాకి ఓనర్ ముఖేష్ అంబానీ గారు. ఈ బిల్డింగ్ వాల్యూ దాదాపుగా 1 బిలియన్ ఉంటుంది. 2012 నుండి అంబానీ గారు అతని ఫ్యామిలీ ఇదే ఇంట్లో ఉంటున్నారు. నంబర్ 3, ముంబైని ఇంతకుముందు బాంబే అనే పేరుతో పిలిచేవారు. ఈ బాంబే పేరు పోర్చుగీస్ వాళ్ళు ఫస్ట్లో బొంబాయియా గా పిలిచేవారు. తర్వాత పోర్చుగీస్ దేశం యువరాణిని బ్రిటన్ యువరాజుకి ఇచ్చి పెళ్లి చేసినప్పుడు మన బాంబేని పోర్చుగీస్ వాళ్ళు బ్రిటిష్ వారికి కట్నంగా ఇచ్చారు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు బాంబే అనే పేరుని పెట్టారు. వీళ్ళేంటో మన ఇండియాలో ఉన్న సిటీని వాడికి కట్నంగా ఇవ్వటం మన ఇండియా వాడి అబ్బసొత్తు అనుకున్నాడేమో. నంబర్ 4, 1995లో శివసేన పార్టీ అండ్ బీజేపీ పార్టీ వాళ్ళు కలిసి బాంబే అనే పేరుని కాస్త ముంబైగా మార్చారు. భువనేశ్వర్లోని ముంబాదేవి అనే అమ్మవారి పేరు మీదుగా ముంబై అనే పేరు పెట్టారు. ముంబా అంటే అమ్మవారి పేరు, ఆయి అంటే అమ్మ అని అర్థం. ఈ ముంబాదేవి అమ్మవారిని ఎక్కువగా ఫిషింగ్ కమ్యూనిటీ వాళ్ళు కొలుస్తుంటారు. నంబర్ 5, మన ఇండియాలోనే ఫస్ట్ ఎయిర్పోర్ట్ ముంబైలో ఉంది. దీనిని 1928లో నిర్మించారు. ఈ ఎయిర్పోర్ట్ పేరు వచ్చేసి ద జుహూ ఏరోడ్రోమ్. నిజంగా ఈ ముంబై వాళ్ళు ఎక్కడో మర్చేసుకొని పుట్టినట్టున్నారు. ఫస్ట్ ట్రైన్, బస్సు, ఎయిర్పోర్ట్ అక్కడే ఉన్నాయి. కానీ ముంబైలో ఎంత డెవలప్మెంట్ ఉందో అంత పవర్టీ కూడా ఉంది. ఇక్కడ వరల్డ్లోని రిచెస్ట్ పర్సన్స్లో ఒకడు అయిన ముఖేష్ అంబానీ ఇక్కడే ఉన్నాడు. పూరెస్ట్ పీపుల్ కూడా ఇక్కడే ఉన్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టాప్ 5 తెలుగు.